యూపీలో విద్యార్థిని మిస్సింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది ఈ లా విద్యార్థిని బీజేపీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి స్వయంగా లా విద్యార్థిని ఫేస్బుక్ లో తనను స్వామి చిన్మయానంద్ లైంగిక వేధింపులు చేశాడని వీడియో పోస్ట్ చేసి ప్రధాని యూపీ సీఎం ను న్యాయం చేయాలని కోరింది ఆ తర్వాత మాయమైపోయింది ఆమెను చిన్మయానందే కిడ్నాప్ చేశాడని దుమారుము రేగింది ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు యూపీ ఐజీ స్థాయి పోలీసు అధికారిని ఇన్ఛార్జ్ గా పెట్టి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది విచారించే అందుకు ప్రత్యేక కోర్టు సిట్ అమ్మాయి ఆచూకీ తెలుసుకుని విచారించారు అందులో నమ్మలేని విషయాలు వెలుగు చూశాయి తాజాగా పోలీసులు పేజీల స్టేట్మెంట్ ను బాధిత లా విద్యార్థి నుంచి రికార్డు చేశారు చిన్మయానంద తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన విద్యా సంస్థ హాస్టల్లో పెట్టాడని బాత్రూంలో స్నానం చేస్తున్న తన వీడియో తీసి పలుమార్లు అత్యాచారం చేశాడని గన్ మ్యాన్లతో బెదిరించి ఆరోపించింది సంవత్సరం నుంచి తనపై అత్యాచారం చేస్తూ వేధించాడని సంచలన విషయాలు చెప్పుకొచ్చింది తన కుటుంబం పేద కుటుంబం కావడంతో తాను ఈ ఆగడాలు భరించినట్లు చెప్పుకొచ్చింది ఇక చిన్మయానందకు మద్దతుగా సంత సమాజ్ కు చెందిన ఓ పెద్దాయన చాలా మంది అమ్మాయిలను రేప్ చేయించాడని తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నించాడని లా విద్యార్థిని సిట్ ముందు నోరు విప్పింది రెండు రోజుల నుంచి సిట్ పోలీసులు పదకొండు గంటల పాటు ఆమెను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇప్పుడు యువతి స్టేట్మెంట్ ఆధారంగా చిన్మయానంద పై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు